అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున నా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పని గత 6 నెలల క్రితమే మా యొక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారికి, అట్లాగే భువనేశ్వరమ్మ గారికి కూడా అచ్చెన్నాయుడు గారికి కూడా విన్నవించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పార్టీకి సంబంధించి చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా గత 20 సంవత్సరాల నుంచి కూడా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, తెలుగుదేశం పార్టీ యొక్క అనుబంధ విభాగం అయినటువంటి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం, రాష్ట్రంలో అనేక ఉద్యమాలకి కార్యనిర్వహణతో పాటు ఆ యొక్క కార్యక్రమాల బాధ్యతను కూడా తీసుకొని కంబైన్డ్ స్టేట్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా నేను మీ అందరి ముందు ఉన్నటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. అనకాపల్లిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, అనకాపల్లి ఏఎంఏ హై స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను, ఎంతవరకు ఏఎంఎల్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా నేను, కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలవటమే కాకుండా అనకాపల్లి ప్రాంతవాసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను అక్కడ ఎంఏఎం ఫిల్ చేశాను. అక్కడ కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగింది. అక్కడ ఓపెన్ ఎలక్షన్స్ జరుగుతాయి. తర్వాత మీ అందరికీ తెలుసు, 2009 నుంచి 2014 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో లీడ్ చేసినటువంటి వ్యక్తిగా, రాష్ట్రంలో అనేక పోలీస్ కేసులు ఎదుర్కొన్నటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో మా యొక్క నాయకుడైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జుడిషియల్ కస్టడీలో పెట్టిన వెంటనే నేను హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఇమీడియట్గా హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలతో ధర్నా చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు కాల్చడమే కాకుండా నేను ఇండిగో ఫ్లైట్లో ప్రయాణం చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినటువంటి ఆ ఫ్లైట్లో సేవ్ డెమోక్రసీ పోస్టర్తో ప్లెకార్డులు ప్రదర్శించడమే కాకుండా రన్వేపై కూడా నేను ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదనంతరం ఢిల్లీలో 50 మంది యువకులతో నా పక్కన ఉన్నటువంటి రాజు నాగేశ్వరరావు నాయుడుతో పాటు ఒక 50 మంది యువకులు వెళ్ళి ఢిల్లీలో మా యొక్క నాయకుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఏపీ భవన్ దగ్గర ధర్నా చేయడమే కాకుండా జంతర్మంతర్ దగ్గర, విజయ్ చౌక్ దగ్గర, రెడ్ ఫోర్ట్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఎన్హెచ్ఆర్సి, సెంట్రల్ మినిస్టర్స్, ప్రధానమంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి కార్యాలయానికి, ఉపరాష్ట్రపతి కార్యాలయానికి కూడా నేను వెళ్ళి మాట్లాడటం జరిగింది. అక్కడికి వెళ్ళి మా యొక్క నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పని పెద్ద స్థాయిని ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా యువగలం పాదయాత్రలో కూడా క్రియాశీలకంగా నేను పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. అనకాపల్లి ప్రాంతవాసిగా గతంలో నేను టీచర్ ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేసినప్పుడు 34% ఓట్ షేరింగ్తో నేను థర్డ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలు ఏ రోజు కూడా విడవలేదు. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘటనలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ కానివచ్చు, ఆశా వర్కర్స్ కానివచ్చు, సెర్ప ఉద్యోగస్తులు కానివచ్చు, సర్వశిక్ష అభియాన ఉద్యోగస్తులు కానివచ్చు, ఏపీ ఎన్జిఓస్ కానివ్వండి, లేకపోతే సిపిఎస్ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇష్యూస్పై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ మధ్యకాలంలోనే కొప్ప డిఈఓ కార్యాలయం దగ్గర మరి ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు మరి వాసుదేవరావు అని చెప్పని నాగులాపల్లి మునపాకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే కూడా దానికి కాంపెన్సేషన్ ఇప్పించడంలో క్రియాశీలక భూమికి పోషించడమే కాకుండా ఆ యొక్క ఉద్యోగస్తుల తరఫు నిలబడి వారి యొక్క భరోసా కోసం కూడా మాట్లాడినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. నేనైతే పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను, గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువకులకు సీట్లు ఇస్తానని చెప్పారు, ఆ యువకుల్లో బీసీలకు సంబంధించిన వ్యక్తిగా నేను ఉంటానని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు సీటు వస్తుందని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. మీ మీడియా ద్వారా కూడా దయచేసి నా యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను అని చెప్పి కోరుతాను. మీరు అనుకోవచ్చు, మరి ఆల్రెడీ మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే ఇక్కడ జనసేన కోటలో ఒక సీట్ ఇచ్చారు కదా, మీకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పని మీరు అడగవచ్చు. దయచేసి కమ్యూనిటీలో పుట్టాను కాబట్టి, పెరిగాను కాబట్టి, కానీ అన్ని కమ్యూనిటీస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పని పెరిగినటువంటి నేను నన్ను కన్సిడరేషన్ చేయమని చెప్పి నేను ప్రధానంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నాకు స్టూడెంట్ లీడర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. అదే కాకుండా మరి తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి ఉద్యమాల్లో తెలంగాణ ప్రాంతాన్ని సెపరేషన్ కోసం పనిచేసినటువంటి పిడమర్తి రవి కానివచ్చు, బాలకా సుమన్ కానివచ్చు, బొంతు రామ్మోహన్ కానివచ్చు, అనేక 40 నుంచి 45 మంది విద్యార్థి నాయకులకి ఉద్యమాల్లో భాగస్వామ్యం అయినటువంటి వ్యక్తులకు అక్కడ చట్టసభలో అవకాశం ఇచ్చి ఆల్రెడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా చేసినటువంటి వాస్తవ విషయాన్ని మీ ముందు తెలియపరుస్తా ఉన్నాను.
అదేవిధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని కూడా నేను నిర్వహించడంతో పాటు సుమారు నా పైన ఒక 100కు పైగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యి నెలలో నేను 10 రోజులు కూడా కోర్టుకు వెళ్తున్నానంటే కేవలం ప్రజా సమస్యలు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తప్ప నా యొక్క వ్యక్తిగతమైనటువంటి కేసులో 420 కేసులు నా మీద ఒక్క కేసు కూడా లేదు. కావాలని మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. రెండోది 4 ఎస్టేట్స్లో పొలిటికల్ సిస్టమ్, జుడిషియరీ, అట్లాగే మరి మీడియా కూడా ఒక 4th ఎస్టేట్స్లో భాగంగా ఒకటి ఉంది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ 4 ఎస్టేట్స్లో భాగమైనటువంటి మీడియా కూడా దయచేసి మీరు ఈ సమాజానికి ఎలాంటి వ్యక్తులు ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కనుక మీలాంటి వాళ్ళు రేకెత్తిస్తే ఖచ్చితంగా నేను అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం కోసం పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయడానికి వెనకంజి వేయను. ఎందుకంటే ఇప్పటికే నాకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి పెద్దలతో కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి సత్సంబంధం ద్వారా అనకాపల్లి ప్రాంత సమస్యలపై నాకు పూర్తి స్థాయి అవగాహన కూలంకుషంగా ఉంది. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు మరి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి, మీ సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు త్వరలో అని చెప్పి ఈ యొక్క పోస్టర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా మేము అంటించడం 5000 పోస్టర్ల పైగా అంటించడం జరిగింది. 1216 సమస్యలు ఇప్పటికే మా వద్దకు రావడం జరిగింది. ఎవరైనా ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క స్కాన్ కనుక మీ ఫోన్లో కనుక ఇమీడియట్గా స్కాన్ చేసినట్లయితే మీ పేరు, ఫోన్ నెంబర్ అందులో అప్లోడ్ అవుతుంది. ఇమీడియట్గా అప్లోడ్ అయిన వెంటనే మీకున్న సమస్య ఏంటని చెప్పి అక్కడ కనుక మీరు కనుక పెట్టినట్లయితే ఆ సమస్య మా దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి సమస్యలు నిరుద్యోగుల యొక్క సమస్యలు, ఐటీఐ 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీకామ్, బీఎస్సీ, బీటెక్ కంప్లీట్ చేసిన చాలామంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యలు కూడా మా యొక్క పోర్టల్లో డౌన్లోడ్ అవడం జరిగింది. వాళ్ళందరి కోసం ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళ నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్తో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ సీఈఓలతో మాట్లాడి ఆ కంపెనీలు ఇక్కడికి తీసుకుని వచ్చి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు కూడా ఇప్పించగలిగే కెపాసిటీ స్థాయి నా దగ్గర ఉంది. కనుక పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను. అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎన్టీపీసీ, అపరల్ పార్క్, ఫార్మా, సెజ్లో చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. నాన్ లోకల్స్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తున్నారు యూపీ, బీహార్ నుంచి. నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పట్లేదు, వాళ్ళు కూడా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే. కానీ ఇక్కడ లోకల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పిన గతంలో జీవోలు ఉన్నాయి. 90% ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వాలని చెప్పి నేను ఖచ్చితంగా డిమాండ్ చేసి ఆ యొక్క కంపెనీస్తో మాట్లాడగలిగి స్థాయి సామర్థ్యం నాకు ఉంది. కనుక ఆ స్థాయిలో పనిచేయడమే కాకుండా అనకాపల్లి మరి భారతదేశంలోనే బెల్లానికి 2nd లార్జెస్ట్ ప్రొడక్షన్ అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి బెల్లానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా పూర్తి స్థాయిలో నేను ప్రయత్నం చేయగలుగుతాను. కార్పొరేట్ కంపెనీస్తో మాట్లాడి, డీమార్ట్, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి బెల్లానికి సరైనటువంటి ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయగలను. అదే కాకుండా నాకున్నటువంటి కాంటాక్ట్స్తో ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అవసరమైతే కంపెనీస్ని తీసుకొని వచ్చి ఆయా గ్రామాల దత్తత తీసుకొని అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒక వాటర్ ట్యాంక్ కానివచ్చు, లేకపోతే స్కూల్ బిల్డింగ్ ఫెసిలిటీ కానివచ్చు, లోకల్ రోడ్స్ కానివ్వండి, అక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్, మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి, మహిళలు ఇంట్లో వంట అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు కాబట్టి అలాంటి మహిళల యొక్క స్వావలంబన కోసం వారి కోసం ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా అవసరం నాకున్నటువంటి గ్లోబల్ లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ సరైనటువంటి పరిశ్రమలు కూడా తీసుకుని రావడానికి పూర్తి స్థాయి అవకాశం ఉంది. కనుక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మీ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మరొకసారి నేను వినవిస్తా ఉన్నాను. దయచేసి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నన్ను మీరు చూడొద్దు. కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నేను అనేక ఉద్యమాలు నిర్వహించి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో గ్రామాల్లో, మండల స్థాయిలో నాకున్నటువంటి కేడర్తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద స్థాయిలో నేను అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాను. కనుక నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పని నేను మీ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా కోరు.